పార్టీ అధికారం కోల్పోయింది, అవసరాలు లేదు రాష్ట్రంలో, ఎట్లా కాంగ్రెస్ తో జతగట్టలేదు, మిగిలింది కేంద్రంలో ఉంది బీజేపీ, మోదీని తిట్టినా ఇక్కడ లోపాయికార ఒప్పందంలో భాగంగా చూడబోతే నిజంగానే క్యాండిడేట్లను డమ్మీలను పెట్టినని చెప్పి వాళ్ళ కార్యకర్తలు ఇప్పుడు పసుకలు ఉన్న కళ్ళకి ఎప్పుడు పచ్చగా మంటుతాలి. ఓకే, రేవంత్ రెడ్డి గారు పచ్చ మనిషి అంటారు కాదమ్మ, మరి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఎప్పుడు జనము గెలిచినోడే ఉన్నాడు ఆ ప్రపంచంలో, ఓడిన వాళ్ళు కూడా ఉన్నారు. బీజేపీకి 2 ఎంపీలు ఉండే, మన దగ్గరకెళ్ళి ఒకే ఒక ఎంపీ, ఇంకో దగ్గరకెళ్ళి ఒక ఎంపీ, మరి ఇలా రూలింగ్ ఎట్లా చేస్తారమ్మా? వాళ్ళు అట్లా అనుకుంటే బీజేపీ ఉండదు కదా. మరి చెప్తాలి, 400 సీట్లు వచ్చినటువంటి రాజీవ్ గాంధీ ఇప్పుడు ఏమైందమ్మా? ఎందుకు తక్కువ ఉన్నాయి? ఎక్కడ ఎస్టాబ్లిష్మెంట్ లేకుంటున్నారు? నేనేమంటున్నా, ఇవి కాలం చెప్తుంది. ఎప్పుడు లీడర్ అనేవాడు, పనిచేసేవాడు, ప్రజలతో మమేకమై ఉండేవాడికి ఇవి ఓటమి గెలుపు దైవాధీనమ్మా, అది మనం పని చేసుకుంటా పోవాలి. బట్ బీసీల ఐక్యత అనేది ఎంతవరకు సక్సెస్? రేపు తెలుస్తుంది నీకు బీసీల ఐక్యత. నేను చెప్తాను, ఇప్పుడు మీరు బాగా గమనించాలి, రేపు చేవెళ్ళ గడ్డ మీద బీసీల జెండా ఎగరబోతుంది, మీరు రాసుకోవాలి 101%. ఎంత మెజారిటీతో గెలుస్తారు? మళ్ళీ అదే అంటారమ్మా, మళ్ళీ అదే చెప్తున్నావు. నేను ఎవరితో మెజారిటీ అనాలి తల్లి? వాళ్ళు నాకు దరిదాపు అంచనా ఉంటది కదా. లేదు పార్లమెంట్లో అందుకుంటే ఒక మాట అంటేనేమో నువ్వు మళ్ళీ అంత సభ పెరిగిందని అన్ను. నేను అట్లా అంటలేను, ఆ వ్యక్తులు అని చెప్తాను. వార్ వన్ సైడే, నేను క్లియర్గా చెప్తున్నాను తల్లి. రేపు చూడండి అమ్మా మీరు, వాళ్ళు ఎన్ని 100 కోట్లు పెట్టని, ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టని, నాతోనైతే తూగలేరు అనేది నేను చెప్తున్నా. బట్ వాళ్ళకంటే ఎక్కువ కాసాని పెట్టే ఆర్థిక స్తోమత లేదంటారా? ప్రేమ ఎక్కువ ఉంది నా దగ్గర, అంతే. ప్రతి గ్రామీణ ఎవరన్నా అడుగు, ముసలి ముసుకున్నా ముగ్గురు నీళ్ళు లేవేట్ లేకపోతే వాళ్ళు ఎవరిని గుర్తుపడతారో చూడండి. లేకపోతే ముగ్గురం ఒకటే స్టేజ్ మీద ఉంటాము, కనీసం ఎవరు చెప్తారో చేద్దాం. చెవెలగడ్డ మీద లేవడదామా, వికారాబాద్ పోదామా, మహీంనగర్ పోదామా, ఎక్కడ పోతారో చెప్పండి, ఆయనకి నేను వస్తా. ఎంటైర్ రాష్ట్రంలో ఎక్కడైనా సరే నేను నిలబడుతున్నాను, వాళ్ళని చూడమనండి. రైట్, సరే, ఇక కొన్ని పక్కన పెడదాం. ఈ చెవెలకి సంబంధించి మీరు ఒక సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఉన్న ఒక రాజకీయ లీడర్, బీసీ నాయకుడుగా ఎస్టాబ్లిష్ అయ్యారు. చాలా ఘనమైన చరిత్ర మీ సొంతం. టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీది చెప్పుకోదగ్గ స్థాయిలో రాజకీయ జీవితం కొనసాగట్లేదు అనటానికి ఏం సమాధానం ఇస్తారు? అమ్మా తప్పు, మళ్ళా నేను అదే చెప్తున్నా, మళ్ళీ లీడర్ అనేవాడు గెలవగానే అంటే ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారా? తప్పకుండా తల్లి. ఎందుకు ఇప్పుడు తెలుగుదేశం ఉన్నది, తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను 5 సంవత్సరాలు పనిచేసిన, ఆయన పనితనం ఏందనేది నా ఉంది. ఓ పెద్ద మనిషి నన్ను పిలిచిండు, జ్ఞానేశ్వర్ నువ్వు తెలుగుదేశం తెలంగాణ పార్టీకి అధ్యక్షుడు ఉండమన్నాడు. నేను పనిచేసినప్పుడు తెలుగుదేశం అనేది ఏంది, బేస్మెంట్ లోపల ఉన్నప్పుడు పరిస్థితి. మరి నేను ఎప్పుడైతే అందులోకి వచ్చినాక ఏ పరిస్థితి ఉన్నది? మరి అంత స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి సడన్గా ఎందుకు బయటికి రావాలి? సడన్గా మేమేందంటే, ఎప్పుడైతే వాళ్ళు క్యాండిడేట్లను నిలబెట్టకపోతే ఎలక్షన్ అంటే ఏంటి అమ్మా? అభ్యర్థులను నిలబెట్టాలి, క్యాండిడేట్లను నిలబెట్టద్దు అన్నారు కనుక మేము అందులో ఉండేది కరెక్ట్ కాదనుకోవచ్చు. బట్ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడు, టీడీపీ జాతీయ పార్టీ అంటూ ఉంటారు కదా, బట్ తెలంగాణలో అలాంటి జాతీయ పార్టీ ఎందుకు లేదు, పూర్తి ఎందుకు తుడిచిపెట్టుకుపోయింది అనుకుంటున్నారు మీరు? ఎందుకు ఆయన ఫోకస్ చేయలేకపోయారు ఇక్కడ? ఎవరిని అంటే చంద్రబాబు నాయుడు గారు టీడీపీకి సంబంధించి ఫోకస్ ఏముందమ్మా? నేను బ్రహ్మాండంగా తీసుకొచ్చిన, మీరు వచ్చారు ఆ వ్యక్తి అమ్మా, ఇక్కడ నేను అభద్రతా భావం వాళ్ళకు. ఇప్పుడు మేము 30 ఎమ్మెల్యేలను తయారు చేసినాము, 65 లేవడానికి తయారయ్యారు. లేవడాక మరి ఆయనకేమైందో తెలియదు, ఒక్క వ్యక్తి కూడా లేవడద్దు, సైకిల్ గుర్తు బ్యాలెట్ పేపర్లో కనబడద్దు అనుకుంటే ఏమన్నట్టు? ఎందుకోసం, ఎవరికి మెయిల్ చేయడానికి? నాకు అది తెలియదు తల్లి, తెలియదు తెలియదు అని చెప్పాలి కదా. అది పొలిటికల్గా లీడర్ అనే వ్యక్తికి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి కనుక ఎలక్షన్లో నిలబడకపోతే ఆ పార్టీ ఉండినా సందే ఊడినా సరే అది లెక్కకు రాదు. ఇప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు వాళ్ళని అడగాలి, అడపోయి చూడండి
నేను ఉన్నన్ని రోజులు వైభవం ఉండి, ఇప్పుడు ఆయన దీపం పెడుతోడు లేడు. నేనేమన్నా వాస్తవం జరగడానికి వాస్తవమే చెప్పాలి. 5 సంవత్సరాలు లేవడకుండా నువ్వు పారిపోతే ప్రజలు ఏమనంటారు? ఇప్పుడు కూడా గెలుపు ఓటమి ఏమన్నా కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది. ఇక్కడ ఎంత పర్సంటేజ్తో ఓడిపోయిందమ్మా? 1.84 కొద్ది తేడాతోనే. దానికి వాళ్ళు దెబ్బలు తెచ్చుకుంటే ఎట్లమ్మా? మళ్ళీ వస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు బీసీలకి పెద్దపీట వేస్తానని ఇప్పుడు అక్కడ కూడా ఏపీలో బీసీల ప్రయారిటీది, బీసీల పార్టీ అని ప్రొజెక్ట్ చేస్తున్నారు ఈ ఎన్నికల్లో. బట్ మీరు కూడా ఒక బీసీ సీనియర్ లీడర్ కదా, ఏమంటున్నామా అంటే ఏనుగుకు చూపుడు దంతాలు కొన్ని ఉంటాయి, నమ్మలే దంతాలు కొన్ని ఉంటాయి. ఆ విధంగా లీడర్ల పరిస్థితి ఉంది. ప్రతి వ్యక్తి బీసీల గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు తెలుసో తెలీదో, నేను 93 కులాలను ఏకం చేసినప్పుడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అని 96 కులాలతో పార్టీ పెట్టినప్పుడు నా సబ్జెక్ట్ ఏంటమ్మా? జనాభా దామాష ప్రకారంగా అన్ని పార్టీలు రిజర్వేషన్స్ ఇవ్వాలి కులాల ప్రకారంగా. 93 కులాలు ఉన్నాయి, 93 కులాలకు 93 సీట్లు ఇవ్వాలని అడిగిన మొట్టమొదటి వ్యక్తిని, 93 కులాలకు బ్యానర్స్ కట్టిన వ్యక్తిని నేను. ఒకే దగ్గర అన్ని జిల్లాలో ఉన్నటువంటి బీసీలను ఒక స్టేజ్ మీద తీసుకొచ్చినటువంటి వ్యక్తిని, ఒక జిల్లాకు ఓ బస్ వేసి అక్కడ ఉన్నటువంటి కుల సంఘాలను పిలిపించిన, హయ్యెస్ట్ కుల సంఘాలు ఉన్నటువంటి జిల్లా ఏదంటే ఒంగోలు జిల్లా. ఈ విధంగా మా ప్రయత్నాలు అట్లున్నాయి. అప్పుడు కూడా రూలింగ్కి వచ్చే సంతానం చేయాలని లేదు కదమ్మా. వాస్తవం ఏం జరుగుతుంది, మనం ఏం చేయాలి దాని కొరకు? ఇప్పుడు జనం ఏదో మాట్లాడుతుంటారు, అది కరెక్ట్ కాదు కదా. ఇక చేవేళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి కలిసి వచ్చే అంశాలు ఏమనుకుంటున్నారు? కేసీఆర్ గారు చేసినటువంటి పనులు కళ్ళ కట్టినట్టుగా 3 నెలలు కాలే, ఆయన పోతే ఎక్కడ వేసినా కొంగడు అట్టనే ఉంది. జనం చెప్తారు, మీరు బైక్లను తీసుకొని మీరు ఇప్పుడు అరేంజ్మెంట్ చేసినటువంటి జనం ఒక తీరు ఉంటారమ్మా, మీరు పోయి కామన్ ఎవరినన్నా అడుగుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్క నిమిషం కరెంటు పోలే, ఒక సెకండ్ పోలే. మరి ఇప్పుడు కరెంటు పోతుంది, ఆయన అయితేనే బాగుండే. నీటింటికి నీళ్ళు, మిషన్ భగీరథ, ప్రతి వ్యక్తులు ఇప్పుడు ట్యాంకర్స్ వచ్చేసినాయి, మళ్ళీ ట్యాంకర్స్ కనబడుతున్నాయి. బోర్లలో నీళ్ళు లేవు, ట్యాంకర్ తిరుగుతున్నాయి. అప్పుడు ఒక ట్యాంకర్ కనబడలే, అందుకొచ్చి ఇప్పుడు కేసీఆర్ ఉండేది ఉండే కేసీఆర్ కోతలు వేస్తామని. అదే రైతు బంధు వీళ్ళు ఇవ్వలే, కేసీఆర్ వేస్తామని రైతు బంధు. ప్రతి వ్యక్తి రోజు ఉదయం లేవగానే కేసీఆర్ని ఆలోచించిన సందర్భాలు మనలో వచ్చినాయి. అంటే ఎందుకంటే జనము నెలలు కాదు కదమ్మా, 3 నెలలు దాటగానే ఈ పరిస్థితి వచ్చిందంటే దానికి గతాన్ని చూసారు, ఇప్పుడు చూసారు, ఇమ్మీడియట్ బేరీ చేసుకుంటారు. అందుకంటే మీ మీడియా వచ్చింది కదా తల్లి, ఒక సెకండ్ లో చెప్పేస్తారు అప్పుడేముండే ఇప్పుడేముండే. రైట్. కాసాని జ్ఞానేశ్వర్ గారు ఎవరు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయకముందే స్టార్ట్ చేశారు అని చాలా మంది చెప్తూ ఉంటారు. అంటే ఎట్లుందమ్మా, అంటే ఇప్పుడు ఎట్లా ఉంది అంటే రియల్ ఎస్టేట్ బాగా డౌన్ అయింది, పడిపోయింది, రేట్లు లేవు అని మాట్లాడుతూ ఉన్నారు కదా. నేను ఏమంటున్నా మళ్ళీ అదే చెప్తున్నా, మళ్ళా నా ఆన్సర్ అదే. ఇప్పుడు లీడరు గెలుస్తూనే ఉంటాం లేకపోతే పరిగెత్తామంటారు చూడు, అది తప్పు. రియల్ ఎస్టేట్ లాభాలు ఎప్పుడు ఉండేమ్మా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు లాభాలు ఉంది చెప్పండి మీరు. కేసీఆర్ ఓడిపోగానే డల్ మన ఎందుకు అయిపోయిందమ్మా? రియల్ ఎస్టేట్ వెనుక ఒక రియల్ ఎస్టేట్లో ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులకు లాభాలు కాదమ్మా, 1000ల సంఖ్యలో 100,000 సంఖ్యలో లాభాలు వస్తాయి. భూములు ఇప్పించేవానికి, భూములు కొనేవానికి, ఆయన కింద ఉన్న వాళ్ళకు, మధ్యలో ఉన్న వాళ్ళకు, దాన్ని డెవలప్మెంట్ చేస్తే కొన్ని 100,000 మంది 1000 మంది బతుతారు దాని మీద. సరే అక్కడ డెవలప్మెంట్ అయ్యాక ఇండ్లు అయినాక అందులో ఉన్న వాళ్ళకు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ప్రతి వ్యక్తికి అక్కడ పప్పులు కొంటోళ్ళు, ఉప్పులు కొంటోళ్ళు, దుకాన్లు అవుతాయి, హాస్పిటల్స్ అవుతాయి. అంటే తెలియకుండా డెవలప్ అయిపోతుండే, దానే రియల్ ఎస్టేట్. ఆ రియల్ ఎస్టేట్ కుదేలు పడితే ప్రభుత్వానికి నష్టం, వచ్చే రాబడి రాదు, రేట్లు టెక్స్లు రావు. మీరు చూడండి అమ్మా, ఒకదానికి ఒకటి ముడిపడి ఉంటాయి. ఈరోజు మన ప్రాంతం డెవలప్ అవుతుందంటే ప్రపంచ దేశాలన్నిటికీ వస్తున్నాయి.
వానికి నీళ్లు లేవు, ఈడ కరెంటు లేదంటే ఎందుకు వస్తాడమ్మా? సంస్థలు ఇప్పుడు ఐటీ కంపెనీలు ఉన్నాయి మన దగ్గర. ఐటీ కంపెనీలకు ఏం కావాలి? సెకండ్ కరెంటు పోవద్దు, సెకండ్ కరెంటు పోవద్దు. కొన్ని లక్షల మంది పిల్లలు మన దగ్గర తయారవుతారు. ప్రతి ఇంట్లో లక్షలు సంపాదించే పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ వాటితో మళ్ళీ వ్యవసాయదారులను వ్యవసాయాలు కొంటున్నారు, భూములు కొని మళ్ళీ తయారవుతారు. వాళ్ళ కరెంటు లేదు, ఇక్కడ నీళ్లు లేవంటే ఎందుకుంటారమ్మా? సమస్యలు సమస్యలు పోతే రెండు రోజులు కూడా ఆగలేము మనం. పరిస్థితి ప్రభుత్వము నడవాలన్నా, ప్రభుత్వం నడపాలన్నా ఆర్థిక వనరులు అవసరం. ఇప్పుడు చెప్పేదానికి మస్తు చెప్పినాం తల్లి, చేస్తే తెలుస్తుంది అలా. ఇప్పుడు చేస్తే తెలుస్తుంది అలా. ఓకే.